popular demand, Rishabh Pant fans, Delhi Capitals. So let's go with Delhi Capitals. Delhi Capitals, while last time chesinapudu, they got a good team, kadanatledu, but they were loose ends. Our loose ends mari villavana pick up chestara chudali, endukante the blood gone off Tim Seifert uttanukunnaru, Ashwin abbar, Shrikhar Bharat, Mandeep Singh, they did not play at all, so vaalane uttanukunnaru and trade off chesaru kabatti they got some good amount, 19.45 crores dorikavadi. They got in Amar Khan KKR nunchi Shabul Dog ni pampichi, so danalo koncha double migile vallaki. వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్ చూడండి, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, అది ఏమన్నా ఉంది ఆ స్క్వాడ్, అసలు అద్దరిపోయే స్క్వాడ్లా కనిపిస్తుంది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ విల్ ప్లే. రిషబ్ పంత్ ఉన్నాడు అక్కడ. రిషబ్ పంత్ని మరి నేను ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే వాంట్ హిమ్ టు ప్లే అట్ ది ఓపెనింగ్, బట్ ఇక్కడైతే ఉండే ఆప్షన్స్లో కనిపించట్లేదు అది. బట్ ఐ కెన్ స్టిల్ కమ్ వన్ డౌన్ అండ్ ప్లే గుడ్ నాక్, అది కూడా కనిపిస్తుంది. ఉమెన్ పవర్, యూ కెన్ ఫినిష్. అలాగే సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, వాళ్ళ మిచ్చల్ మార్ష్ ఉన్నాడు. మిచ్చల్ మార్ష్ కనుక ఆడంటే హీ మైట్ కమ్ వన్ డౌన్ అండ్ ప్లే. మిచ్చల్ మార్ష్ అవైలబుల్ ఉన్నాడంటే కనుక చాలా ఖచ్చితమైన టాప్ త్రీ కనిపిస్తుంది, విత్ రిషబ్ పంత్ ఎట్ 4 అండ్ రోమన్ పవల్ ఎట్ 5, అల్టిమేట్ టాప్ ఆర్డర్. బట్ ఇందాక నేను అన్నట్టుగానే కమలేష్ నాగర్కోటి ఇస్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా హ్యాపీగా ఫిట్గా ఉన్నారు, బట్ హీ హెస్ నాట్ బీన్ ప్లేయింగ్ దట్ మచ్, అదే పెద్ద ప్రాబ్లం. బట్ స్టిల్ ఢిల్లీ క్యాపిటల్స్ హ్యావ్ షోన్ అ లాట్ ఆఫ్ ప్రామిస్. కేకేఆర్కి కూడా ఆ ప్రామిస్, ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నాగర్కోటి నుంచి, బట్ నాగర్కోటి సమ్హౌ వాజ్ ఆల్వేస్ గెటింగ్ ఇంజర్డ్. సో తను వచ్చాడు, తను ఢిల్లీ క్యాపిటల్స్తో ఉన్నాడు కాబట్టి లెట్ అస్ సీ వాట్ నాగర్కోటి కెన్ డూ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్తో. బట్ వాళ్ళ ఫాస్టర్ బౌలింగ్ యూనిట్ ఒక్కసారి దృష్టి పెట్టండి మీరు. ఖలీల్ అహ్మద్, లుంగి ఎంగిడి, ముస్తఫిజుర్ రహమాన్, చాలా చక్కటి ఫాస్టర్ బౌలింగ్ యూనిట్ ఉంది. అండ్ దే ఆల్సో హ్యావ్ ద స్పియర్ ఆఫ్ అండ్రిక్ నోర్ట్జే వాజ్ లీడింగ్ ది బౌలింగ్ అటాక్. సో వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ప్లెంటీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వాళ్ళు ఫిల్ చేయాల్సిన స్లాట్లు ఐదే ఫిల్ చేయాలి. అండ్ దే హ్యావ్ గాట్ 19.45 crores. ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బిడ్ కోసం వెళ్తారు వీళ్ళు. ఆ స్ట్రాంగ్ బిడ్ ఎవరు అనేది చూడాలి, ఇక్కడ ఎవరు వస్తారు ఆ స్ట్రాంగ్ బిడ్ అనేది. ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ సీమింగ్ ఆల్రౌండర్ కావాలని వాళ్ళు అనుకుంటే కనుక దే హ్యావ్ దట్ ఆప్షన్. బట్ దే ఆల్రెడీ మిచెల్ మార్ష్ ఇస్ ఆల్రౌండర్, రోమన్ పవల్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, అండ్ వాళ్ళ దగ్గర అండ్రిక్ నోర్ట్జే ఉన్నాడు, వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్ కూడా ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ రూపంలో మంచి స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో దే హావ్ గాట్ ఆల్ బేసెస్ కవర్డ్. సో ఒక ఇండియన్ బౌలర్ ఒక బ్యాట్ అ బిడ్ లాంటి వాళ్ళని వాళ్ళు చూస్తున్నారు, దట్ ఈస్ వాట్ దే వాంట్. అండ్ వాళ్ళ టీంలో అక్షర్ పటేల్ అట్ 7 ఆడాడు అనుకోండి, నోర్ట్జే అట్ 9, లుంగి అట్ 10, ఖలీల్ అట్ 11. 9, 10, 11 ఫిక్స్ అయిపోయింది. లుంగి కానీ ముస్తఫిజుర్ కానీ అందులో ఎవరో ఒకళ్ళు ఆడతారు. 9, 10, 11 ఫిక్స్ అయింది. అక్షర్ పటేల్ మీకు 7లో ఆడుతున్నాడు. మీకు టాప్ 5 ఫిక్స్ చేసాం ఇందాకే, ఎవరెవరు ఉన్నారో టాప్ 5 ఫిక్స్ అయింది. సర్ఫరాజ్ ఖాన్ కెన్ ప్లే ఎనీవేర్. సో బేసిక్గా 6 and 7లో మీరు సెటప్ చేసుకోవాలి. దే ఆల్సో హ్యావ్ చేతన్ సాకరియా, హూ కెన్ బౌల్ రియలీ వెల్, వాళ్ళకి ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆల్సో లలిత్ యాదవ్, తను కూడా మంచి ఆల్రౌండర్. తనకి యశ్దుల్ కూడా ఉన్నాడు, ఎవడైతే అండర్ 19లో అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యశ్దుల్ ఈజ్ ఆల్సో దే. ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే కానీ ఈ మైట్ నాట్ ఫైండ్ ప్లేస్ స్ట్రీట్ అవే, ఎందుకంటే మిచెల్ మార్ష్ అవైలబుల్ ఉన్నారంటే అది కనుక కుదరదు. బట్ వాళ్ళు వార్నర్స్ ఎవరెవరిని వాడుతున్నారు, దే ఆర్ యూజింగ్ వార్నర్, దే ఆర్ యూజింగ్ రోమన్ పవల్, దే ఆర్ యూజింగ్ అండ్రిక్ నోర్ట్జే, అండ్ దే ఆర్ యూజింగ్ మిచెల్ మార్ష్. సో అలాంటప్పుడు మీకు లుంగి ఎంగిడి, ముస్తఫిజుల్లో ఒక బౌలర్ కావాల్సి వస్తుంది. దట్ ఈస్ వేర్ దే విల్ బి లుకింగ్ ఎట్ అండ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఈజ్ అవైలబుల్. Indian fast bowler is available who is also super fast. అలాంటి ఒక సూపర్ ఫాస్ట్ బౌలింగ్ని ఎతికే పని చేస్తారు. అక్కడ ఒక అండర్ 19 లేకపోతే డొమెస్టిక్ నుంచి వచ్చేవాడిని తీసుకుంటారు. అండ్ అలాగే వదిలేసిన వాళ్ళలో బట్ దే మైట్ థింక్ ఆఫ్, అండ్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ ప్లే ఫర్ దెమ్ టు నాట్ టు థింక్ అబౌట్ జయదేవ్ ఉనాద్కట్. జయదేవ్ ఉనాద్కట్ ఫిట్ అవుతాడు వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో. సో దే కెన్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ జయదేవ్ ఉనాద్కట్, దే కెన్ థింక్ ఆఫ్ బాజల్ థంపి. వాళ్ళిద్దరు అక్కడ బాగా ఫిట్ అయ్యే అంశాలు కనిపిస్తున్నారు వాళ్ళకి. ఒకవేళ ఫారినరే కావాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర మీకు డానియల్ శామ్స్ ఇస్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ, అతను మీకు చిమాల్ మిల్స్ ఉన్నాడు, తను కూడా ఆడే అవకాశం కనిపిస్తుంది. తనకి వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవచ్చు. అండ్ కేకేఆర్ తరఫు నుంచి శివం మావి ఈ బికమ్స్ ఎ టెరిఫిక్ ఫిట్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఒకవేళ వెళ్ళాడంటే. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఈ కెన్ ఆల్సో ఇన్ స్వింగ్ కూడా తీసుకొని రాగడు. నోర్ట్జే ఫాస్ట్గా వేస్తాడు, అదిరిపోతుంది అనుకుంటాం, అండ్ దెన్ యూ హ్యావ్ అన్ ఇన్ స్వింగ్ కైండ్ ఆఫ్ బౌలర్, అది బాగా హెల్ప్ అవుతుంది. సో దే ఆర్ లుకింగ్ అట్ ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ వెరైటీ. కుల్దీప్ యాదవ్ స్పిన్ అందిస్తాడు, మిచెల్ మార్ష్ బౌలింగ్ వేస్తాడు, అక్షర్ పటేల్ బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో వాళ్ళకి ఐ థింక్ దే గాట్ దేర్ బేసిస్ కవర్డ్. సో దే విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు శివం మావి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఒకవేళ ఒక హై బిడ్ ఏమైనా కావాలనుకుంటే కనుక దే మైట్ స్టిల్ గో ఫర్ శామ్ కరన్. బట్ ఉన్నా కూడా వన్ ఆఫ్ ది ప్లేయర్స్ వాళ్ళు కింద కూర్చోబెట్టాల్సి వస్తుంది. సో ఇట్ డజంట్ మేక్ ప్రాపర్ సెన్స్, తను వెళ్ళినా కూడా తను పూర్తి స్థాయిలో ఆడించాలని. బట్ జస్ట్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే కనుక దే మైట్ లాక్ దర్ సర్వీసెస్. సందీప్ శర్మ బికమ్స్ అ గుడ్ ఫిట్ ఢిల్లీ క్యాపిటల్స్ కి. తను వచ్చాడంటే కనుక అండ్రిక్ నోర్ట్జే, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్, ఇంత మంచి బౌలింగ్ అటాక్ అది కూడా తయారవుతుంది. So Delhi Capitals batting lineup strong on they will looking at some backup batting options. Dan Okate was stronger set చేసుకుంటారు. Otherwise, they are a very good team.